9:30కి చెప్పింది సార్. 9:30కి ఇట్లా స్టమక్ పెయిన్, మార్నింగ్ అంతా స్టమక్ పెయిన్ ఉంటుంది. ఏందో ఇంకా దుంకుతుంటారు కదా, ఆడుకుంటారు నార్మల్ అనుకున్నాను. సరే అయితే 9:30కి నేను పడుకొని మళ్ళీ లేచినాక మమ్మీ నాకు ఇట్లా అంకుల్ ఇట్లా చేసిన మమ్మీ అనేసి చెప్తే నేను లేచి పోయినా. జనార్దన్ సార్ ఆయన ఏం చేస్తాడు, ఇంట్లోనే ఉన్నట్టున్నాడు సార్. బ్లాక్లలో గ్యాసులు మందులు గిట్లా అమ్ముతారు బ్లాక్లో తెచ్చి. ఇంకా ఆ ఇంటికి పోయి నేను కొట్లాట చేసిన, నా కాలు ఎట్లా పట్టుకుంటాను, ఎట్లా చేస్తావు అనేసి మాట్లాడితే అందరి లోపల జమ అయిపోయాడు. జమ అయితే పొద్దున మాట్లాడదామా, పొద్దున మాట్లాడదామని. పొద్దున ఏం మాట్లాడతావు, ఇజ్జత్ పోతే ఇజ్జత్ ఏముంది, పానం పోతే పానం రాకపోతే ఇజ్జత్ ఏముంది. అయితే పొద్దున వెళ్తే పొద్దున ఇంట్లో లేడు ఆయన. పాపకి నైట్ ట్యాబ్లెట్ వేసి పండబెట్టింది విసర్జరీ. పాప షాప్ ఏమో ఇస్తాని పిలిచిందంట, పక్కన ఆంటీకి ఏదో ఇస్తాని పిలిచిందంట. మామూలుగా మాట్లాడుతున్నట్టు చేసినట్టాడు ఆయన. అయితే పోబెట్ట తీసుకురా అంకుల్ ఏదో ఇస్తాడంట అంటే ఆంటీ తోలిచ్చింది అంత. తోలిస్తే ఏదో చేసి పెట్టింది సార్. నాకు 6 మంది పిల్లలు సార్, 4 పాపలు 2 బాబులు. నేను మార్కెట్లో వర్క్ మండీలో మూటలు మోస్తా సార్, అమలి పని చేస్తాను. సంఘాలు గిన్నె సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది 3 నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి అతనికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండవది ఆ తల్లికి 4 ఆడపిల్లలు కాబట్టి ప్రభుత్వం వెంటనే 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ ప్రకటించాలా. అదే రకంగా ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ కానీ వెంటనే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి తక్షణమే మన ఆర్థిక సహాయం కింద 1 లక్ష రూపాయలు వెంటనే గ్రాంట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వము బాధ్యత వహించి ప్రభుత్వం అండగా నిలబడాల్సిందిగా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం, అదేవిధంగా గిరిజన సంఘాలు కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. దీని ఇంత చేయకపోతే పెద్ద ఎత్తున మరి మేము ఆందోళన చేస్తాం. ఉదయం 7 గంటల ప్రాంతంలో సైదాబాద్ రెడ్డి బస్తీలో గిరిజన కుటుంబం దాదాపు 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె దాదాపు 6 సంతానం, 4 అమ్మాయిలు, అదే రకంగా 2 అబ్బాయిలు. వాళ్ళు రోజువారీగా కూలి పని చేసుకుంటూ మార్కెట్లో మూటలు మోసుకుంటూ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. నిన్న ఉదయం ఒక చిన్న పాపకు టైపర్ కావాలని ఆలోచనతో షాప్కి వెళ్ళి తిరిగి వస్తుంటే పక్కన ఉన్నటువంటి జనార్దన్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని పిలిపించుకొని మాయ మాటలు చెప్పి అమ్మాయిని ఆ రూమ్లో బంధించి అత్యాచారం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ జనార్దన్ని పట్టుకొని అరెస్ట్ చేసి ఇందాక చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ అటాసిటీ అదేవిధంగా దిశ పోప్స్ చట్టం కింద వెంటనే వాళ్ళకు అరెస్ట్ చేసి రిమాండ్ తెరించాలి. అదే రకంగా ఆ కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎందుకంటే ఎస్టీ బంజారా కుటుంబం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే ఉదయం పేపర్ తిరిగేసినా మీడియా తిరిగేసినా ఈరోజు ఎక్కడో ఒక దగ్గర ఆ మహిళలపైన అమ్మాయిలపైన అత్యాచారం జరుగుతుంది. నిన్న మహబూబాబాద్లో మొన్న నల్గొండలో కూడా జరిగింది. ఇట్లాంటి సంఘటన ఇంకా పునరావృతం రోజు అవుతున్నది. సైదాబాద్ ప్రాంతంలో గతంలో కూడా ఒకటి సంఘటన కాజాబాద్లో జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంగా ఒకరికి ఆ కుటుంబంలో ఇవ్వాలి. అదే రకంగా 25 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలి. తక్షణమే ప్రభుత్వాన్ని ఈ డబుల్ బెడ్రూము అదే రకంగా ప్రభుత్వమే